హలో ఫ్రెండ్స్, శంకర్ ఐఎస్ అకాడమీ ఎన్వైరన్మెంట్ సిరీస్లో నెక్స్ట్ 13th చాప్టర్ ప్లాంట్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఇందులో ఎఫెక్ట్ ఆఫ్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఆన్ ప్లాంట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కమింగ్ టు ద కాన్సెప్ట్, అబయోటిక్ కాంపోనెంట్స్ అని అంటే నాన్ లివింగ్ థింగ్స్. దానిలో ఫస్ట్ 1, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఆన్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్. ఎక్స్ట్రీమ్లీ హై ఇంటెన్సిటీ ఫేవర్స్ రూట్స్ గ్రోత్ దాన్ షూట్ గ్రోత్, విచ్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీస్డ్ ట్రాన్స్పిరేషన్, షార్ట్ స్టెమ్, స్మాలర్ థిక్కర్ లీవ్స్. ఆన్ ద అదర్ హ్యాండ్, లో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ రిటార్డ్స్ గ్రోత్, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే లైట్ అవైలబిలిటీ అనమాట, సూర్యకాంతి ఎంత అవైలబుల్ అవుతుంది అనేది. ఒకవేళ సూర్యకాంతి ఎక్కువగా కనుక అవైలబుల్గా ఉంటే రూట్స్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొలకలు, షూట్స్ అంటే మొలకలు, అవి అంకురాలు, అంకురాల కన్నా కూడా ఈ రూట్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయన్నమాట. షార్ట్ స్టెమ్, స్మాలర్ థిక్కర్ లీవ్స్ ఉంటాయి. అయితే ఈ లైట్ ఇంటెన్సిటీ అనేది తక్కువగా కనుక ఉంటే ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉండదన్నమాట. వెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఈజ్ లెస్ దాన్ ద మినిమమ్, ద ప్లాంట్స్ ceases to grow due to accumulation of CO2 and finally dies. Light proper ga kanaka andakapothe vaatiki proper CO2 anedi andadu kaabatti avi chani pothay anamata. Out of seven colors in the visible part of spectrum, only red and blue are effective in photosynthesis. Kiranajanya samakriya jaragali anante vibhyar lo unna 7 rangullo red blue anevi major role play chestayi. Plant growth in blue light are small, red light results in elongation of cells, results in etiolated plants. Blue light lo perige mokkalanni ekku height peragavandi, red light lo perige mokkalaithe kanaka cells enlarge avadam valla etiolated plants ante pedda pedda mokkaluga vrukshaluga edugutayi anamata. Plants grown in ultraviolet and violet light are డ్రాఫ్ట్, అంటే డ్రాఫ్ట్ అంటే మరుగుజ్జు అన్నమాట. అల్ట్రావైలెట్ రేస్ కానీ వైలెట్ రేస్ కానీ వీటిలో పెరిగే మొక్కలు ఏవైనా కానీ చాలా తక్కువ హైట్తో అక్కడక్కడే పెరిగిపోతాయి. ఈ పిక్చర్ కనుక అబ్జర్వ్ చేస్తే రూట్స్ కావలసిన సాయిల్, ఆ సాయిల్ టైపు, అందులో ఉన్న pH లెవెల్స్, సాయిల్ యొక్క టెంపరేచర్, బయట ఎన్వైర్న్మెంట్లో ఉన్న టెంపరేచర్, మైక్రో బ్యాక్టీరియా ఎలా ఉంది అండ్ సూర్యుడి కాంతి ఎంత అందుతోంది, హ్యూమిడిటీ అంటే బయట గాలిలో తేమ ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని ప్లాంట్ యొక్క గ్రోత్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రాస్ట్ ఆన్ ప్లాంట్. ఫ్రాస్ట్ అంటే మంచు, హిమబిందువులు అంటారు కదా అలా అన్నమాట. స్నో కాదండి ఇది, ఫ్రాస్ట్. Killing of young plants, even a light radiation frost chills the soil, resulting in freezing the soil moisture. The plants growing in such soil get exposed to direct sunlight in the morning. They are killed due to increased transpiration when their roots are unable to supply moisture. This is the main reason for innumerable death of sal seedings. సీడ్లింగ్స్ బేసిక్గా యంగ్ ప్లాంట్స్ ఏవైతే చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో ఈ ఫ్రాస్ట్ మంచు అనేది ఆ నేలలో ఉన్న తేమ మొత్తాన్ని గడ్డగట్టిపోయేలా చేస్తుంది. ఆబ్వియస్లీ ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ ఆ టైంకి ఏమవుతుందనంటే ఎండకి కావలసినంత వాటర్ ప్లాంట్లో సప్లై అవ్వదు, ఆల్రెడీ రూట్స్ దగ్గర ఉన్న వాటర్ అంతా గడ్డగట్టిపోవడం వల్ల. ఆబ్వియస్లీ అక్కడ ఉన్న మొక్కలు అనేవి వాటికి కావలసిన ప్రాపర్ మాయిశ్చర్ అనేది సప్లై, వాటర్ అనేది సప్లై అవ్వక చనిపోతాయి. సాల్ వృక్షాలను ఉంటాయన్నమాట, సాల్ ట్రీస్ అనేసి, అవి చనిపోవటానికి ఇది మెయిన్ కారణం అన్నమాట. డెత్ ఆఫ్ ప్లాంట్స్ డ్యూ టు డ్యామేజ్ టు సెల్స్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ఫ్రాస్ట్. వాటర్ ఇన్ ద ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఆఫ్ ద ప్లాంట్ గెట్స్ ఫ్రోజెన్ ఇన్ టు ఐస్, విచ్ విత్డ్రాస్ వాటర్ ఫ్రమ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద సెల్స్. దిస్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ salts and dehydration of cells, thus coagulation and
ప్రెస్పిటేషన్ ఆఫ్ ద సెల్ కొలైడ్ రిజల్ట్స్ ఇన్ డెత్ ఆఫ్ ప్లాంట్. బేసిక్గా ప్లాంట్ అనేవి, ప్లాంట్లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. బేసిక్గా మొక్కకి కావాల్సిన వాటర్ ఏదైతే అందదో, ఆబ్వియస్లీ ఆ మొక్కల్లో ఉన్న వాటర్ అనేది ఫ్రోజన్ అయిపోవడం వల్ల సెల్స్లో ఏవైతే వాటర్ స్టోర్ అయి ఉంటారో ఆ వాటర్ని మొక్కలు యూజ్ చేసేసుకుంటాయి. ఆబ్వియస్లీ సెల్స్లో ఉన్న వాటర్ అనేవి, వాటర్ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. దానివల్ల సాల్ట్స్ కానీ లేదా డిహైడ్రేషన్ కానీ జరిగి మొక్కలు అనేవి చనిపోతాయి అన్నమాట. లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ క్యాంకర్. క్యాంకర్ అని అంటే ఫంగల్ డిసీజ్ అన్నమాట. మొక్కలపైన ఫ్రాస్ట్ ఉండడం వల్ల అది ఫంగల్ డిసీజెస్కి దారితీస్తుంది. మొక్కలు అనేవి అండ్ ఫ్రూట్స్ కూడా పాడైపోతాయి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్, దిస్ ఇస్ ద ఫ్రాస్ట్. మొక్కల్లో ఉన్న తేమని గడ్డగట్టించేస్తుంది, నేలలో ఉన్న తేమని గడ్డగట్టించేస్తుంది. సో మొక్కకు కావలసిన వాటర్ సప్లై అనేది జరగక మొక్కలు చనిపోతాయి. ఇది క్యాంకర్ అండి, మొక్కల్లో వచ్చే ఫంగల్ డిసీజ్. ఓకే, నెక్స్ట్ థింగ్, ఎఫెక్ట్ ఆఫ్ స్నో ఆన్ ప్లాంట్స్. ఇది మంచు. ఇందాక వచ్చిన హిమబిందువులు, ఇది స్నో, మంచు. స్నో ఇన్ఫ్లుయెన్సెస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డియోదర్, ఫిర్ అండ్ స్ప్రూస్. డియోదర్, ఫిర్, స్ప్రూస్ ఈ మొక్కలకు కావాల్సి, ఈ మొక్కలు ఈ స్నో రిలేటెడ్ ప్లేసెస్లో పెరుగుతాయన్నమాట. స్నో యాక్ట్స్ యాజ్ బ్లాంకెట్, ప్రివెంట్స్ ఫర్దర్ డ్రాప్ ఇన్ టెంపరేచర్ అండ్ ప్రొటెక్ట్స్ సీడ్లింగ్స్ ఫ్రమ్ ఎక్సెసివ్ కోల్డ్ అండ్ ఫ్రోస్ట్. ఈ తేమ అనేది, లేకపోతే ఈ ఫ్రోస్ట్ అనేది, పొగమంచు అనేది మొక్కలపైన అలా ఉండిపోకుండా స్నో కాపాడుతుంది ఒక బ్లాంకెట్ లాగా. ఇట్ రిజల్ట్స్ ఇన్ మెకానికల్ బెండింగ్ ఆఫ్ ట్రీ స్టెమ్. ట్రీ స్టెమ్ ఆటోమేటిక్గా బెండ్ అయ్యేలా చేస్తుంది. షార్ట్ ఇన్ ద పీరియడ్స్ ఆఫ్ వెజిటేటివ్ గ్రోత్ ఆల్సో అప్రూట్స్ ద ట్రీస్. సో వెజిటేటివ్ గ్రోత్ అనే దాన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇది స్నో ఆన్ ప్లాంట్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్, ఇవి దియోదర్ అండ్ ఫిర్ మొక్కలు అన్నమాట. ఈ మొక్కల పైన ఉన్న స్నో మంచు కప్పేసి మొక్కల ఎదుగుదల డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ప్లాంట్స్. ఎక్సెసివ్ హై టెంపరేచర్ రిజల్ట్స్ ఇన్ డెత్ ఆఫ్ ప్లాంట్ డ్యూ టు కోగ్యులేషన్ ఆఫ్ ప్రోటోప్లాస్మిక్ ప్రోటీన్స్. ఇట్ డిస్టర్బ్స్ ద బ్యాలెన్స్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్, దేర్ బై కాజెస్ డిప్లెషన్ ఆఫ్ ఫుడ్ రిజల్టింగ్ ఇన్ గ్రేటర్ సక్సెప్టబిలిటీ టు ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ అటాక్. బేసిక్గా టెంపరేచర్ ఎక్కువైపోతే ఏమవుతుందనంటే దానిలో ఉన్న ప్రోటోప్లాస్మిక్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా యూజ్ అయిపోతాయి. దానివల్ల రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ ఈ రెండు ప్రాసెస్ల మధ్య బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆబ్వియస్లీ మొక్కల్లో ఫుడ్ కావలసిన ఫుడ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. దానివల్ల ఫంగల్ బ్యాక్టీరియల్ అటాక్స్ అనేవి జరుగుతాయి, ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి మొక్కలకి. ఇట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ డెసికేషన్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ అండ్ డిప్లేషన్ ఆఫ్ మాయిశ్చర్. సో టెంపరేచర్ ఎక్కువైపోతే కనుక దానిలో ఉన్న తేమ అనేది తగ్గిపోతుంది ప్లాంట్ టిష్యూస్లో, ఆబ్వియస్లీ ప్లాంట్స్ అనేవి చనిపోతాయి అన్నమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ టెంపరేచర్ బేస్డ్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్, చూడండి, మొక్కల ఆకులపైన తేమ తగ్గిపోవడం వల్ల, టెంపరేచర్ ఎక్కువైపోయి తేమ తగ్గిపోవడం వల్ల బ్యాక్టీరియా అనేది అటాక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, డైబ్యాక్. డైబ్యాక్ రెఫర్స్ ద ప్రోగ్రెసివ్ డయింగ్ యూజువల్లీ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ఎనీ పోర్షన్ ఆఫ్ ప్లాంట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడాప్టివ్ మెకానిజం టు అవాయిడ్ అడ్వర్స్ కండిషన్స్. ఒక చెట్టుకి లేదా వృక్షానికి ఏదన్నా అడ్వర్స్ కండిషన్ వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఆ మొక్క చనిపోయినట్లుగా అవుతుంది. దాన్ని చనిపోవడం అనరు, చనిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. తర్వాత దానికి ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు మళ్ళీ చిగురించడం స్టార్ట్ చేస్తుంది. ఇన్ దిస్ మెకానిజం ద రూట్స్ రిమైన్స్ అలైవ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ బట్ ద షూట్స్ డైస్. ఓకే, రూట్స్ అనేవి బతికే ఉంటాయి బట్ మొక్క పైన భాగం, మనకి కనిపించే భాగం అనేది చనిపోయినట్టుగా కనిపిస్తుంది. సాల్, రెడ్ శాండర్స్, టెర్మినలియా,
టొమాటోసా, సిల్క్ కాటన్ ట్రీ అండ్ బోస్ఫిలియా సెరేటా ఈ ప్లాంట్స్ అనేవి చనిపోయినట్టుగా కనిపించి మళ్ళీ తిరిగి బతుకుతాయన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఈ మొక్క అనేది మొత్తం దాని ఆకులు కొమ్మలు ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది, దాన్ని డైయింగ్ బ్యాక్ అంటారన్నమాట. అయితే అది మళ్ళీ తిరిగి చిగురిస్తుంది దానికి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు. ఈ డైబ్యాక్కి కారణాలు ఏముంటాయి, అలా చనిపోయినట్టు కనిపించడానికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? డెన్స్ ఓవర్ హెడ్ క్యానోపీ అండ్ ఇన్అడెక్వేట్ లైట్. సపోజ్ ఏదైనా ఒక పెద్ద మర్రి చెట్టు కింద మొక్కలు ఉన్నాయి అనుకోండి, ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఆ పైన ఉన్న మొక్క ఈ చిన్న మొక్కని కప్పేసినట్టుగా అవుతుంది, అడెక్వేట్ సన్లైట్ ఉండదు, ఆబ్వియస్లీ అది డైబ్యాక్కి కారణమవుతుంది. డెన్స్ వీక్ గ్రోత్, వీక్ గ్రోత్ ఉందనుకోండి, గ్రోత్ అనేది డిక్రీజ్ అవుతూ ఉందనుకోండి, ఆబ్వియస్లీ ఆ మొక్క సేఫ్ సైడ్ కోసం ఆకులు చిగురించడం తగ్గించేస్తుంది. అండ్ డీకంపోజ్డ్ లీఫ్ లిటర్ ఆన్ సర్ఫేస్, బేసిక్గా ఆకులు రాలిపోయిన తర్వాత బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో సాయిల్లో అవి దాన్ని డీకంపోజ్ చేయాలి. అయితే ఆ డీకంపోజర్స్ ప్రాపర్గా లేవనుకోండి, చెత్త ఎక్కువైపోతుంది, అందుకని చెప్పేసి డైబ్యాక్ జరుగుతుంది. ఫ్రాస్ట్, ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసుకుందే, ఒక మంచు ఏదైతే ఉంటుందో ఆ మంచు దాన్ని కప్పేయడం వల్ల కూడా అది టెంపరరీగా డైబ్యాక్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. అండ్ డ్రిప్, డ్రిప్ అని అంటే సరైన వాటర్ ఫెసిలిటీ. డ్రాట్, కరువు ఏర్పడినప్పుడు. గ్రేజింగ్ అంటే గ్రాస్ ల్యాండ్స్, పశువుల్ని మేపినప్పుడు కూడా అవన్నీ ఆకులు తినేయడం వల్ల అది డైబ్యాక్కి కారణమవుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ డైబ్యాక్. ఈ సిచ్యువేషన్స్లో అవి చనిపోయినట్టుగా కనిపిస్తాయి కానీ చనిపో, మళ్ళీ వాటి వేలు బతికే ఉండడం వల్ల కొంతకాలం తర్వాత వాటికి ఫేవరబుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అవి చిగురిస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎఫెక్ట్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆన్ ప్లాంట్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ యువర్ లలితా ప్రసాద్ సైనింగ్ ఆఫ్.